వెల్కమ్ టు వి ఫైనల్స్ అప్డేట్స్ చూద్దాం. నిత్యం వేలాది మంది భక్తులతో కలకలాడే పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం బోసిపోయింది. ఆలయ ప్రాంగణం, పురవేదులు, రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. స్వామివారి ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. యాదాద్రి కొండపై గల శివాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ వేడుకల్లో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఆలయ యువ గీతారెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సీతారాముల వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. రామాలయంలో అర్చకులు, వేద పండితులు, వేద మంత్రుల మధ్య స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. అమృతేనా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులో సూరకంటి మల్లారెడ్డి మల్లమ్మల దంపతుల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం జరిగింది. కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఉప్పల్రెడ్డి, పూజారి రవి, సోమ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిత్యావసరాలకు కుటుంబంలోని ఒక్కరు మాత్రమే బయటకు రావాలని కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని కోరారు. కడప జిల్లా మైదుకూరులో నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. టాస్క్ ఫోర్స్ కమిటీ నియమించామని, ఈ కమిటీలో అన్ని విభాగాల అధికారులు ఉంటారని ఆయన తెలియజేశారు. జిల్లాలో ఒక్కసారిగా 15 కరోనా పాజిటివ్ కేసులు రావడంతో జిల్లా వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. దానివల్ల దానికోసమై మనము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి చాపాడు రాజీపేట తెచ్చుకుంటున్నారు. తర్వాత ధరలు ఏ విధంగా ఉన్నాయి, ధరలు ధరలన్నీ గవర్నమెంట్ ఫిక్స్ చేసింది. ఆ ధరల కంటే ఎక్కువ ధరలకు అమ్మడానికి వీలు లేదు. ప్రతి నియోజకవర్గంలో ట్రాన్స్పోర్ట్స్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కమిటీని ఈరోజు ఇక్కడ సమావేశపడటం జరిగింది. దీంట్లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులంతా కూడా రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఉన్నటువంటి ఈరోజు ఒక కడప జిల్లాలోనే దాదాపు 15 కేసులు పాజిటివ్ రావడం జరిగింది. నిన్నటి వరకు ఎలాంటి కేసులు అయినటువంటి ఈరోజు 15 రావడంతో మొత్తం అధికారులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా జిల్లా యంత్రాంగం కానివ్వండి చాలా ఆందోళనతో ఉన్నారు. ఈరోజు మరి ఫర్దర్ దీన్ని స్ప్రెడ్ కాకుండా ఏ విధంగా కంట్రోల్ చేయాలనే దాని మీద మరి మన మైదుకుల్లో ఈరోజు కాన్స్టెంట్ సెలబ్రేట్
ట్రాన్స్పోర్ట్ కమిటీ కూడా మీటింగ్ జరపడం జరిగింది. మరి ముఖ్యంగా దీంట్లో ఒకటే డాక్టర్స్ మేజర్ రోల్. ప్రతి ఒక్క పిహెచ్సి నుంచి కూడా ఎంతమంది ఫారిన్ ఇంటర్న్స్ వచ్చారు, వాళ్ళ ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్ ఏ రకంగా ఉంది, ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ మాటర్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేంత అర్బన్ ఏరియాలోనే, గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా సమస్యలు లేవు. ముఖ్యంగా అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి సమస్యలను కూడా తెలుసు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్ వేముల నరసింహారెడ్డి ఇంటింటికి కూరగాయలు పంపిణీ చేశారు. ఆయన మిత్రుడు మాజీ ఎంపీటీసీ దిండు శృతి భూపేష్ తన సొంత ఖర్చులతో కాలనీ వాసులకు కూరగాయలు అందించారు. సోషల్ సర్వీస్లో భాగంగా కరోనా వైరస్ ఉన్నందుకు భూపేష్ గౌడ్ గారు సందర్భంగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ను ప్రకటించడం జరిగింది. గత వారం 10 రోజుల నుండి ఎవరైతే మన పబ్లిక్ బయటికి రాకుండా సతమతం అవుతుంటే వారికి మా వంతు సహాయంగా మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు, స్థానికంగా కార్పొరేటర్లకు మన మీ వంతు బాధ్యతగా మీరు చేయాలని ఆర్డర్ అధికారికంగా కానీ మరి పర్సనల్గా కానీ తెలపడంతో మేము మా వంతు సోషల్ సర్వీస్లో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్లకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, అదేవిధంగా జాల మధ్యతరగతి వాళ్ళు ఉంటే వారికి సొంతంగా బియ్యం 10 కిలోల చొప్పున, అదేవిధంగా రేషన్ కార్డు ఉన్న వారికి రేషన్ తరఫున బియ్యం ఇప్పించడము, లేని వాళ్ళకు కూడా మేము దగ్గరుండి ఇప్పించడానికి కూడా ప్రయత్నం చేస్తూ వాళ్ళకి కూడా ఇప్పిస్తాం. అదేవిధంగా ఈ 15 ఏదైతే లాక్డౌన్ ప్రకటించిందో దానికి అందరూ కూడా ప్రజలు సహకరించాలని ఇంటింటికి తెలుపుతూ అందరూ కూడా బయటికి రాకండి, ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు ఫోన్ నెంబర్ ఉంది మీరు చెప్పండి, మేము నిత్యావసర సరుకులు కానీ ఏదైనా కానీ మేము దగ్గరుండి మీకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా మేము సహకరిస్తామని తెలుపుతున్నాం. ఇంకా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇంకా లాక్డౌన్ ఇంకా కొనసాగించినా కానీ మీరు అందరూ సహకరించాలని చెప్పేసి కూడా TV2 ద్వారా కూడా BCN ద్వారా కూడా తెలియజేస్తున్నాం. లాక్డౌన్ అదేవిధంగా ఈ యొక్క కరోనా ఒక మహమ్మారి మరి అందరినీ కూడా చాలా భయభ్రాంతులకు గురి చేసి మరి ఈరోజు మనం రాష్ట్రవ్యాప్తంగా కూడా చూసుకుంటే మరి ఈరోజు ఎవరు కూడా మరి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నందున కావున మేమందరం కూడా ఒకటే నిర్ణయించుకొని మరి ప్రజలకు ప్రతి ఒక్కటి కూడా మనకు వసతి వాళ్ళకు కలిగించాలని మా రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు సవితాంజరెడ్డి గౌరవంతో మరి మేము స్థానికంగా ఉన్నందుకు అందరికీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా మరి నిత్యావసరాల రోజు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇలా కూరగాయలు పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా నిర్పేదలు ఎవరికి కూడా మరి రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఎవరు కూడా చింతించొద్దు, ఎందుకంటే ఖచ్చితంగా రాష్ట్ర కేసీఆర్ గారు ఏం నిర్ణయించారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆధార్ కార్డు ఉన్నా సరే మీరు వాళ్ళని గుర్తించి వాళ్ళకు ఒక 12 కిలోల బియ్యము అలాగే రేషన్ ఏమున్నా కానీ ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరడం జరిగింది. కావున ప్రజలు కూడా అందరూ మీరు ముఖ్య గమనిక ఏంటంటే అందరూ కూడా మాస్కులు ధరించి అందరూ శానిటైజర్ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు అందరూ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మరి యొక్క అందరి ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నవాబ్పేటలో శ్రీ కోదండ రామస్వామి కళ్యాణం ఈవో శేషుభారతి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. జీడికల్లోని శ్రీ వీరాచల రామచంద్ర స్వామి కళ్యాణం గర్భగుడిలో నిర్వహించారు. గర్భగుడిలో భక్తులు ఎవరు లేకపోయినా ప్రధాన అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ శ్రీనివాస్ ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమం సర్పంచ్ జయరాజేశ్వర్ గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొల్లంపల్లి నాగేందర్, దేవాలయ అకౌంటెంట్ మోహన్, ఎంపీటీసీ సిద్ధుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మాంగళ్యం సద్దునారేణ లోకరక్షణ హేతవే కంఠే వధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతము మాంగళ్యకారణ అందరూ కూడా చూడండి స్వామి గోవిందా.
ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన తెలంగాణలో మన జిల్లాలో శ్రీరామనవమి సందర్భంగా మనం ఆదేశాలు గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఈ టెంపుల్లో కానీ ఎక్కువ భారీ మొత్తంలో పబ్లిక్ను రానియకుండా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే మొత్తం విలేజ్లలో ఎక్కడైతే టెంపుల్స్ మేజర్గా టెంపుల్స్ ఎక్కడైతున్నాయో అక్కడ విలేజ్ మొత్తం టామ్ టామ్ చేయడం చేయించడం జరిగింది. రెగ్యులర్గా ఈ రోజనే కాకుండా రెగ్యులర్గా కూడా టెంపుల్కు ఎవరిని రానియకుండా తాళాలు వేయడం జరుగుతుంది. ఎవరైతే ప్రధాన అర్చకులు ఉన్నారో వాళ్ళతోటి మాత్రమే పొద్దున్నే ఉదయమే ఆ టెంపుల్కి సంబంధించిన కార్యక్రమాలు ముగించుకొని వాళ్ళు టెంపుల్కు తాళాలు వేసి ఇళ్లకు పోవాల్సిందిగా అర్చకులను మీటింగ్ తీసుకొని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కంటిన్యూగా జరుగుతుంది. మీ ఫ్యూచర్లో కూడా ఈ ప్రోగ్రాం ఉన్నంత వరకు కరోనా వ్యాప్తి అనేది మొత్తం సడలింపు వరకు ఈ ప్రోగ్రాం ఇతనే కంటిన్యూ చేస్తాము. దీన్ని ప్రజలకు అందరికీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. పబ్లిక్ కూడా అదేవిధంగా మేము చెప్పిన విధంగానే కోఆపరేట్ చేస్తున్నారని తెలియజేస్తుంది. లింగాల్గన్పూర్ మండల్ నవాపేట గ్రామంలో శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణ మహోత్సవం అద్భుతంగా జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా శ్రీయుత కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారం స్టాఫ్ అర్చక స్వాములు మాత్రమే దగ్గర ఉండి కళ్యాణం జరిపించవలసిందిగా ఆదేశించినందున ప్రస్తుతం నల్గొండలో యాచకులకు కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే అవుట్ పేషెంట్లకు వెంకటేశ్వర టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ చేశారు. లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడడంతో తమ వంతు బాధ్యతగా గోవిందర్ బాలరాజ్ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి రాము, అశోక్, కృష్ణ, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టేంత వరకు మనం ముందుండి కరోనాని తరిమి కొట్టాలి. మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సహకరించి ఈ కరోనా మహమ్మారిని అనేది మన దేశం నుంచి ప్రారంభం. నిర్మల్ జిల్లా భైంసా మండలం వట్టూల్లో డీఎస్పీ సర్పంచ్ ఆధ్వర్యంలో 250 కుటుంబాలకు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని కోరారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. వాటూలి గ్రామంలో భైంసా మండలం మన భైంసా రూరల్ సిఐ గారు మరియు ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మా వాటూలి గ్రామంలో ఉచితంగా 250 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలు భారతదేశం మొత్తం లాక్డౌన్ ఉంది కాబట్టి ప్రజలు బయటకు వెళ్ళలేని పరిస్థితులు ఉంది కాబట్టి వారి అవసరాల నిమిత్తం వారికి ఉచితంగా కూరగాయల పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్క రాసిన షాప్ దగ్గర మేము రోజు చెప్తా ఉన్నాము గుంపులు గుంపులు ఉండొద్దని. అయినా కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు పట్టినట్లు మామూలు టైం ఎట్లుంటే ఒకళ్ళ కలిపి ఒకళ్ళు అట్లా లైన్ లో నిలబడి ఉంటే వాళ్ళందరినీ సరి చేసి చేసి రావడానికి ఇంతసేపు అయింది. కాబట్టి ఇంకో 15 రోజుల వరకు మీరు ఆ యొక్క సెల్ఫ్ డిసిప్లిన్ అంటే పరిశుభ్రత ఎక్కడ ఇప్పుడు నా బయటికి పోయేస్తే చాలు అది మనం అంతకుముందు చేస్తుంటుంటే అంతకుముందు చేయకపోతున్నాను. ఎక్కడైనా బయటకు పోయేస్తే బయటనే కాల్చేతులు లేకుండా ఇంట్లో పోతుంటుంది కరెక్టా కదా. ఇప్పుడు అంతా ఏంటంటే స్టైల్ ఎక్కువైపోయింది, స్టైల్ ఎక్కువైంది ఇంట్లో కూడా స్లిప్పర్ చేసుకొని దిగుతా ఉంటారు అట్లా అయిపోయింది.
అవన్నీ మనం మర్చిపోతున్నాము. కరెక్టా కదమ్మా? అప్పుడు గడపలకు పసుపు పోస్తుండే, పోస్తుండేనా లేదా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? పోస్తున్నారా? ఇప్పుడు పెయింట్ వేస్తారు, పెయింట్ వేసే దాన్ని పెయింట్ ముగ్గేస్తారు. అప్పుడు ఏం చేస్తారు? పసుపు తీసుకొని పసుపు పెట్టి పెడుతుంది. ఎందుకు? పసుపు అంటే యాంటీబయాటిక్, పసుపు అనేది యాంటీబయాటిక్. అది పసుపు వేస్తే కడప దాటి క్రిమి కీటకాలు కానీ ఏమి ఇంట్లోకి రావు, పురుగులు కానీ ఏది కానీ రావు ఇంట్లోకి. అది పసుపుకు అంత పవర్ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆ కడపని పసుపుతో అందుతుంది. కుమ్రబీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం డబ్బాలో మాజీ జడ్పీ చైర్మన్ శ్రీడం గణపతి సహకారంతో బీజేపీ మండలాధ్యక్షుడు ధోని శ్రీశైలం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నిరుపేదలు బయటకు వెళ్లేని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. తమంతు సహాయంగా కూరగాయలు, వంట సరుకులు అందించామని తెలియజేశారు. కరోనా నివారణ కోసం చేపట్టినటువంటి లాక్డౌన్ లో చాలా మంది నిరుపేదలు గృహాలకే పరిమితమైనటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి 1.70 లక్షల కోట్లు మంజూరు చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే జాతీయ నాయకుడు, జాతీయ అధ్యక్షులు అయినటువంటి జేపీ నడ్డా గారు, మా రాష్ట్ర అధ్యక్షులు బండే సంజయ్ గారు, జిల్లా అధ్యక్షులు జేబీ పౌడిల్ గారు, ఎంపీ స్వయం బాబురావు గారు, భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కనీసం 5 కన్నా భోజనం ఏర్పాటు చేయాలనే సంకల్పంతో మాకందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చింతలమానపల్లి మండల ప్రెసిడెంట్ గారు, నేను, మా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారి సహాయ సహకారంతో డబ్బా గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు, ధోని ప్రకాష్, సురేష్, రమేష్, చాలా మంది యువ కార్యకర్తలు, కుప్పల మల్లేష్, వీళ్ళందరి సహాయ సహకారంతో ఈరోజు డబ్బా గ్రామ పంచాయతీలో మేము నిరుపేదలైన మహిళలకు, విడోలకు నిత్యావసర వస్తువులు, బియ్యము, 3 రకాల కూరగాయలు, ఉప్పు, నూనె, సబ్బు తదితర వస్తువులన్నింటినీ పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మండలంలో ఉన్నటువంటి దాతరింకి ఎవరైనా వాళ్ళు నిరుపేదలైన ప్రజల వద్దకు వెళ్లకుండా వాళ్ళు ఎవరైనా సాయం చేసే ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే మాకు సమాచారం అందిస్తే వాళ్ళు ఇచ్చేటువంటి వస్తువులను మేము తీసుకెళ్లి ఈ నిరుపేదలైనటువంటి ప్రజలకు అందజేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఏ రూపకంగా సాయం చేసినా వాటిని మేము తీసుకెళ్లి ప్రజలకు ఇష్టం మేము సిద్ధంగా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున మా మండల శాఖ ఆధ్వర్యంలో చాలా మంది యువకులు స్వచ్ఛంద సేవ చేసడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మా మమ్మల్ని ఉపయోగించుకుని నిరుపేదలకు సేవ చేసే విధంగా ఆలోచన చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున చింతలమానపల్లి మండల దాతలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై భారత్, జై మోడీ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండే వీఫ్ఎన్ న్యూస్, శ్రీమతి జర్నలిస్ట్లే, ప్రజలంతా పత్రికలు.